అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఒక నాయకుడికి ఒక ప్రజాప్రతినిధికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఎట్లుంటదో చెప్పేటందుకు ఇదొక ఉదాహరణ చాలు. కరివెన నిండితే ఏమవుతుంది, ఉద్దండాపూర్ నిండితే ఏమవుతుంది, నా నియోజకవర్గంలోని ఏ మండలానికి ఎన్ని నీళ్ళు వస్తాయని లెక్కలతో సహా లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉండే అన్న చెప్తుండే. మిడ్జిల్ మండలంలో కూడా 6 చెక్ డ్యాంలు కట్టినాం, కట్టడం వల్ల మాకు అక్కడ కూడా ఒక 5000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు దయతోని ఉన్న కాడికి అవి కట్టుకున్నామని చెప్పిండు. దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పిండు, మొత్తం నియోజకవర్గంలో 628 చెరువులు ఉంటే 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 371 చెరువులకు మరమ్మతులు చేసినాం. దానివల్ల ఒకవైపు మా మత్స్యకారులైన మా గంగపుత్ర సోదరులు, ముదిరాజ్ సోదరులు వాళ్లకు లాభం జరిగింది, రైతులకు లాభం జరిగింది, కుల వృత్తుల మీద బతికే మా సోదరులందరికీ లాభం జరిగిందని చెప్పి లక్ష్మారెడ్డి గారు ఈరోజు చెరువుల పండుగ సందర్భంగా సంతోషంగా చెప్తా ఉండే. మనమేమో 9 ఏళ్ళు నిండిన తెలంగాణలో, 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణలో కొంత సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకునే ప్రయత్నంలో మనమున్నాం. ఒక 15 రోజుల కిందట ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, పాదయాత్ర అన్నట, పాదయాత్ర చేసుకుంటా చేసుకుంటా ఇక్కడికి వచ్చినారు. వచ్చి మంచి మనిషి, చల్లటి మనిషి అయిన లక్ష్మారెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు. కొద్దిగా నోటి దూల ఎక్కువ ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి, నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు. ఇదివరకు ఇట్లే వచ్చి తిట్టిపోతే మీరు ఏం చేసినారు, 45,000 ఓట్లతో లక్ష్మారెడ్డి గారిని పోయిన ఎలక్షన్లో గెలిపించారు. ఈసారి మీరు చేయవలసింది ఒకటే, వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని, వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని మీరు చేయవలసింది, పోయినసారి 45,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినారు, ఈసారి 90,000 ఓట్ల మెజారిటీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించండి, గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పండి అని నేను విజ్ఞప్తి చేస్తాను.